అరే తమ్ముడు నీకు ఎప్పుడురా పెన్ను అయ్యాది? ఏమేనన్నా నువ్వు చెయ్యట్లా. ఎక్కడికి సంబంధమో నా అమ్మాయి నచ్చట్నే నీకు. రగ్గడేం చేస్తాడు చూద్దాం. ఏంటి వాళ్ళు వాడే మాట్లాడుకుంటాడు? ఏరా రఘు ఏం చెప్తున్నారా? ఏం లేదురా. ఏంట్రా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు గారా? ఏం లేదురా. అబ్బా వీడు నా మీద కూర్చునేటట్టే ఉన్నాడుగా. ఆగురా ఆగురా మా తమ్ముడు ఉండు కూర్చో కాసనే కూర్చో ఇప్పుడు. సరేగా నేంటో చెప్పరాదురా నీం కూడా. ఏం లేదురా మా తమ్ముడు చూడు నా బాగుందిగా వీడికి పెన్ని సంబంధం చూసినా అమ్మాయిని దొరకట్నా. అవునా మనం పోతే ఏమన్నా కలవున్నారా అమ్మాయిలు వచ్చాడు మంది ఉన్నారు. సరే గాని మా తమ్ముడికి మంచి సంబంధం ఉంది కదా. వీడు మొహానికి మాట్లాడడమే రాదు కానీ నాకు సంబంధం చూస్తారా? నేనెందుకు నా పెళ్లిలో బ్రోకర్ కి చెప్తాం వాడే చేస్తాడు. ఇప్పుడే అమ్మాయిలు కరువని మళ్ళీ ఇప్పుడు పెళ్లిలో బ్రోకర్ అంట వారా? అరే కార్తిక్ పెళ్ళిలో బ్రోకర్ కి తన వాడు చెప్తూ గాని అరే ముందు సంబంధం మాట్లాడే దాని దగ్గరకు పోదాం. పారా పారా పోదాం పారా పోదాం. అక్క పెన్ను చూపునికి పోతున్నా వస్తావా? అరే నువ్వు చేసుకుంటున్నావా నువ్వు చేసుకుంటున్నావా? కాదు ఇదిగో మా తమ్ముడికి చేస్తాను అక్క. ఆడన్న ఎవరు రా అక్క. అబ్బో నేను ఫోన్ నొక్కుకోవాలి నిజకా చేయకండి. మన ఎదురుగా రామన్న వస్తాడు పోయి అడుగుతాను రా పెన్ను చూపునుకొస్తాడు. మరి రామన్న పెన్ను చూపునికి పోతున్నా వస్తావా? రామన్న పెన్ను దూరం చికాకు పోడతా ఉంటే నీకు సంబంధం అంటే అదిగో మా తమ్ముడికి నువ్వు వద్దునే అన్నా నువ్వు పో. అరే ఇవన్నీ కాదు గాని జాను అక్క అని తీసుకోపోదు. అవునరా నిజమే జాను అక్క అయితే వస్తుంది. పారా పారా. భూమి ఇదంతా నీటి గూడు నేను గేమ్ ఆడుకుంటా. జాను అక్క ఏంటా ఏదో కొంపలు ములిగిపోయినట్టు ఆర్చుకుంటూ వస్తారు. ఏంట్రా చెప్పండి. దానికి ఆట అయిపోయింది ముచ్చట చెప్తుంది ఇప్పుడు. రఘు వాళ్ళ తమ్ముడి పెళ్లి చూపులకి వెళ్తాన మస్తవా అక్క. అవునా ఏది వాళ్ళ తమ్ముడు తీసుకురాలేదు కదరా. ఓ చూడలేదా అక్క ఇదిగో మా తమ్ముడు. నువ్వు పెళ్లి చూపులకి ఏమో కానీ నన్ను ఊరంతా తిప్పడమే సరిపోతుందిరా నీకు. అవునా ఎక్కడికి రా వెళ్ళేది? పక్కూరక్క వస్తావా? మరి ఖాళీగా ఉన్నావు ఇప్పుడు. వీడితో పోతే పళ్ళు టిఫిన్ అవన్నీ దొరుకుతాయి. పోదాం పా. అరే పోదాం పా అంటే మనతో పాటు ఎవరైనా వస్తుందా రావట్లేదా? ఎవరు అడిగినా రాజ్ని అక్క మన ముగ్గురు ఎందం పా. పదండి చెల్లిని సూపర్ రెడీ చేసావక్క. చెల్లి నాదిష్ట తగిలేటట్టుంది నీకు. అవును గానీ నీకు ఎలాంటి మౌడ్ కావాలమ్మా? ఏమడిగినా ఇచ్చేవాడా మా చెల్లితో ఏడడుగులు వేసేవాడా? అరే పాడిన వరకు చాలే గాని పెళ్లి వాళ్ళు వచ్చి టైం అయింది అన్ని రెడీ చేయండి ఫోన్ రా. సరే అక్క. పెళ్లి వాళ్ళు ఫోన్ చేసా? చేయలేదు కానీ నేను చేస్తలే కానీ మీరు ముందు వెళ్ళి పనులు చేయండి ఫోన్ రా. సరే అక్క. హలో ఎవరండి మాట్లాడేది? నేను రఘునే. అవును మీరు పెళ్లి కొడుకు వాళ్ళ అన్నయ్య కదా. సారీ అండి సారీ మర్చిపోయాను. సరే గానీ ఎందుకు ఫోన్ చేసావమ్మా? వీడు మొహం మండ ఎందుకు ఫోన్ చేస్తా? ఎక్కడ వరకు వచ్చారని ఫోన్ చేశా. ఎక్కడ దాకా వచ్చారండి? దగ్గరకు వచ్చేసావమ్మా పెళ్లి కూతురు తయారు చేసి ఉంచినవా? అరే ఇది తేరే నేను మాట్లాడతా.
హలో అమ్మ పెళ్లి కూతురు రెడీ చేశారా పూలు పళ్ళు అన్ని రెడీ చేశారా దాంట్లో స్వీట్ హాట్లు కూడా పెట్టండి అమ్మ పళ్ళు పలహారాలు పెట్టాం దంత పాటు కింద పురుగుల మందు కూడా పెట్టాం వచ్చి తినండి పెట్టాం రండి రండి తొందరగా సరే అమ్మ దారిలోనే ఉన్నాం వస్తున్నాం ఆ సరేనండి త్వరగా రండి వచ్చినోన్ ప్రతి ఒక్కడు పళ్ళు పలహారాలు తినిపోవడం తప్ప ఏం లేదు ఈసారైనా మంచిగా నచ్చవే వాడికి ఏం చేశానక్క అందరూ ఫోటోలే వస్తున్నారు ఈసారైనా పొడగొడతడేమో ఫోటోలేనా పొడగొడనే ఈసారి చేసుకోవాల్సిందే అసలు ఇది నీకు 100 పెళ్లి చూపులు వచ్చిన వాళ్ళందరికీ నా ఆస్తి మొత్తం రాసిచ్చినట్టుగా అయితే తినిపోవడమే సరే అక్క అరే తమ్ముళ్ళు రాను రా వాళ్ళు వస్తానరట వస్తానమ్మా అక్క అరే ఈసారైనా మీ బావని మంచిగా చూడండిరా సరే అక్క ఈసారి ఓకే అవుతావు జరగరా నచ్చే వాళ్ళు తప్ప కొంచెం రాలే అక్క అప్పుడు స్పీడ్లు ఆర్డర్ చేసావుగా అక్క ఇప్పుడు ఏం చేయట్లేదే అక్క అరే వాళ్ళు పెద్ద తిండి పోతాలరా ఫోన్లోనే హాట్లు స్వీట్లు ఉన్నాయని అడిగారా నచ్చితే అప్పుడు చూసుకుందాం లేదన్నంటే ఇది మా ఆచారం అమ్మాయి నచ్చినాక స్వీట్లు అయితే తెస్తామని చెప్పొచ్చులేరా సరే అక్క లేకండి రా నమస్కారం అండి రండి రండి ఏంటండి కాళ్ళకి నీళ్ళు లేవు గడపలేదు ఎట్లా రామంటారు రండి మా ఆచారం కాదండి కాళ్ళకి నీళ్ళు గడప అయితే అటుందండి మా ఆచారం ప్రకారం మీటే పెట్టుకోవాలండి మీరే కావాల్సింది రండి చెప్పులు ఇప్పుడు చూడండి చూడండి ఏంటండి స్వీట్లు అన్నారు హాట్లు అన్నారు పూలు అన్నారు పలాలు అన్నారు ఏమి లేవేంటండి అది మా ఆచారం కాదండి కూర్చోండి నచ్చితే ఆ తర్వాత తెచ్చి పెడతండి సరేనండి మాకు ముసలోళ్ళు ఎవరు లేరండి వయసులేనండి అరే అరే వీళ్ళు స్వీట్లు హాట్లు పెట్టనన్నారులే కానీ పెడతండ్రా మీరేనా అండి ఏం కాదండి అదిగో మా తమ్ముడు అంటే ఆ మా అమ్మాయి కదండి పెళ్లి కొడుకు కట్టయిద్ది కంగారు పడకండి అండి ఇదిగోండి అండి అబ్బాయి అతను అబ్బాయి అరే పాడినట్టుగా ఆరు అడుగులు లేడు ఏడు అడుగులు లేరు ఒక్క అడుగులు లేరు అబ్బాయి సరేలే కానీ మీరు అమ్మాయిని తీసుకొస్తారా తీసుకురారా మాకు నచ్చితే అమ్మాయికి నచ్చినట్టే కానీ ముందు అబ్బాయిని పెట్టండి మాకు నచ్చాక తీసుకొస్తాం అబ్బాయి ఏంటండి మా మొహం చూడకు దిగట్లేదు అటు తిరిగిపోతాడు మా అబ్బాయికి కొంచెం సిగ్గుంది అమ్మాయిని చూసి సిగ్గుపడితే అట్టండి అమ్మాయిని చూసి సిగ్గుపడాలి కానీ అబ్బాయి ఇంతకు నీ పేరేంటి నా పేరు విష్ణు మీ అబ్బాయి అని పాడపాడటం వచ్చా ఏంటండి మేము అమ్మాయిలు అడగాల్సిన ప్రశ్నలన్నీ అబ్బాయికి అడుగుతారు మీ ఆచారం ప్రకారం ఇంతే గాని మీ నోట్లో మందు పోయా ముందు పోయి అమ్మాయిని తీసుకురండి అండి వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తానండి నచ్చితే రేపే ముహూర్తాలు పెట్టుకుందాం అండి ఆగండి ఇదిగో అండి అమ్మాయి సూపర్ గా ఉంది అమ్మాయి అన్ను నాకు పెళ్లి చేసే తొందరగా అన్ను నాకు చేసే తొందరగా పెళ్లి బాబు అమ్మాయి తోటి ఏమన్నా మాట్లాడాలనుకుంటే పక్కకి వెళ్ళి మాట్లాడు అమ్మాయితో కాసేపు మాట్లాడతా వెళ్ళి మాట్లాడరామ్మనండి ఇంత సూపర్ గా ఉన్నావు ఎలా ఉన్నావు నువ్వు సరే మీరు కూడా అలాగే ఉన్నారు పట్టుకున్నా గానీ గట్టిగా ఉన్నారు అందంగా ఉన్నారు సరే గానీ నేను నచ్చానా నచ్చారండి సరే ఆంటీ నేను అమ్మాయిని అడిగి నచ్చిందో నచ్చలేదో ఫోన్ చేసి చెప్తానండి ఇంకా మీరు వెళ్ళండి ఏంటండి పూలు పళ్ళు పలహారాలు ఏమి లేవా అండి ఎప్పుడో పీటేశారు మా ఇంట్లో తింటే అతకదండి తింటే అతుకుతుందండి మా ఆచారం అట్ట కుదరదండి సరే మరి వెళ్ళండి నేను ఫోన్ చేసి చెప్తే ఏ విషయము అరే వీళ్ళు పిసినార్తనం లాగా ఉన్నారా పోదాం పదండ్రా వీళ్ళు తిండి పోతు మొహాల్లాగా ఉన్నారా ఊక తిండి తిండి పళ్ళు పలహారాలు నడుతున్నారు పెళ్ళి అప్పుడు ఇంకెంత తింటారు ఏమే ఆ పొట్ట నీకు ఎట్ట నచ్చిండే నాకు నచ్చింది అక్క ఏమేమే నీ మోగాల్లా గుల్లాడు ఆ పొట్టోడు ఎట్ట నచ్చిండే నీకు అసలు పొట్టోడైనా గట్టోడక్క నాకు అతనే కావాలి సర్లే నీకు నచ్చితే నచ్చిండే కానీ నేను ఫోన్ చేసి చెప్తలే సరే అరే అమ్మాయికి నచ్చినట్లే కానీ తర్వాత ఫోన్ చేసి చెప్తాం వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు అన్ని చేయండి వెళ్ళండి రా సరే అక్క విష్ణు అమ్మాయి నచ్చిందా నచ్చిందన్నా నచ్చిందన్నా